ఆ కాలువ 10,000 క్యూజిక్స్ కెపాసిటీని 70,000కి పెంచుంటే 14,000 అంటాడు. ఎవరు? నిన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన. 70,000కి 14,000కి కూడా తేడా తెలియదు ఆయనకి. అది పరిస్థితి, వాస్తవ పరిస్థితులు. ఈరోజు ఎట్నో దేవుడిది వల్ల ఇప్పుడు మామూలు పరిస్థితికి వచ్చింది. రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, జిల్లా విషయానికి వచ్చేటప్పటికి జూలై 27 నాటికి 9.6 టీఎంసీలు సోమశిల, కండలేరులో 6.19 టీఎంసీలు ఉన్నాయి. అరౌండ్ 15 టీఎంసీలు ఉన్నాయి జూలై 27కి. అక్కడ శ్రీశైలంకి రిజర్వాయర్కి ఇన్ఫ్లోస్ బాగా స్టార్ట్ అయినాయి. అప్పుడు నేను రామానాయుడికి ఫోన్ చేశా, ఈఎన్సీ వెంకటేశ్వరరావు గారికి ఫోన్ చేశా, వెంటనే మాకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి రిలీజ్ చేయాలని చెప్పి చెప్పాం. సరే, దాని కెపాసిటీ 40,000. దాంట్లో కర్నూలు కడప జిల్లాలకు పోను మనకి 10,000 9,000 ఈయన మొదలుపెట్టారు మనం మాట్లాడిన తర్వాత. అది నేను ఒప్పుకోలే. మా షేరు మా జిల్లాలో రెండిటికి కింద కలిసి కండలేరు సోమశిల కింద 146 టీఎంసీ, 146 టీఎంసీల రిజర్వాయర్లు. ఇక్కడ 5.5 లక్షల ఎకరాలు సోమశిల కింద, అక్కడ కండలేరు కింద 3 లక్షల ఎకరాలు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అక్కడ 3 లక్షల ఎకరాలు, చిత్తూరు జిల్లాలో 50,000 ఎకరాలు. మొత్తం కలిసి 3 లక్షలు, ఇది ఒక 5.5 లక్ష, 8.5 లక్షల ఎకరాలు ఉందయ్యా. అందుకని మాకు పెంచాలన్న తర్వాత దాన్ని 16,000కి చేశారు, 20,000కి చేశారు, 14,000 స్టాండర్డ్గా వస్తూ ఉంది. ఇప్పుడు కండలేరుకి కూడా 10,000 రిలీజ్ చేస్తున్నాం. ఇప్పుడు రెండు కలిపి ఇది ఒక 51 టీఎంసీ అయింది, అది ఒక 14 టీఎంసీ అయింది. ఒక్క సెకండ్. రెండు కలిసి 65 టీఎంసీలు, రెండు కలిసి 65 టీఎంసీలు ఉన్నాయి.